హాయ్ ఫ్రెండ్స్, రాజమౌళి తన కోట్ల ఆస్తిని ఏం చేస్తున్నట్టు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంటి దర్శక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. మిగతా డైరెక్టర్లు సినిమా తీసాక ఇట్టాక్ ఏంటో తెలుస్తుంది, కానీ రాజమౌళి ఇటు సినిమాను మాత్రమే తీస్తారు, అదే ఆయన స్పెషాలిటీ. ఎస్ఎస్ రాజమౌళి అంటూ సక్సెస్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న జక్కన తెలుగు ఇండస్ట్రీ రూపురేఖను మొత్తం మార్చేశారు. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. రాజమౌళి ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటారు, స్టార్ హీరోలకు మించిపోయే రేంజ్లో తీసుకుంటారన్న మాట కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే ప్రతి రూపాయి కౌంట్ చేస్తూనే ఉంటారట. అంతేకాదు డబ్బు చాలా ఇంపార్టెంట్గా భావిస్తారట, అందుకే డబ్బుని ఫ్యూచర్ కోసం ముందుగానే డబ్బుని చేసేసుకుంటారట. రాజమౌళి ఫుడ్ బిజినెస్, ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారట, కానీ సినిమాల్లో మాత్రం డబ్బులు పెట్టలేదు రాజమౌళి. కొన్ని సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వరకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రాజమౌళి తీసిన ఇన్ని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.